హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జొన్న రొట్టె ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. చాలామందికి జొన్న రొట్టె తాల్చడం అనేది రావడం లేదు. సో చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా సరే మీరు ఈ వీడియో చూసినట్లయితే చేస్తారు. సో ఒకసారి మీరు చేసి చూడండి, ఆ తర్వాత నాకు కామెంట్ చేయండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేసిన వీడియో అండి. సో ఫస్ట్ టైమే నేను ఇంత పర్ఫెక్ట్గా చేశాను, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. జొన్న రొట్టె కోసం మొత్తం జొన్నల్ని కాకుండా 1 కిలో జొన్నలకి 2 కిలోల బియ్యాన్ని కలిపి పిండి పట్టించి తీసుకున్నాను. ఈ బియ్యం ప్లేస్లో గోధుమల్ని కానీ రాగుల్ని కానీ కూడా కలిపి మీరు పిండి పట్టించుకోవచ్చు. ఇక్కడ నేనైతే కిలో జొన్నలకి 2 కిలోల బియ్యం కలిపి పిండి పట్టించాను. దాంట్లో ఇప్పుడు నాకు సరిపడేంత పిండిని అయితే తీసుకున్నాను. ఈ పిండిలో వేడి నీళ్ళను కలుపుతూ పిండి కలపాలి. కొంచెం కొంచెంగా వాటర్ని కలుపుతూ గంటతోటి ఫస్ట్ కలపాలి, ఆ తర్వాత చేతితోటి కలపాలి. కొంచెం పిండి గోరువెచ్చగా అయిన తర్వాత డైరెక్ట్ చేయబెట్టినట్లయితే కాలుతుంది. అలాగే కూల్ వాటర్ అయితే ఎక్కువ పడతాయండి, హాట్ వాటర్ కాబట్టి చాలా తక్కువ వాటర్ పడతాయి. సో చూసుకొని పిండి అయితే కలుపుకోవాలి. చూడండి ఇక్కడ పిండి ఎలా అంటే మన చేతి కంటకుండా ఈ విధంగా రావాలి. ఇలా వీడియోలో చూపిస్తుంటే ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత ఇలా చపాతీకి మనం ఎంత సైజు అయితే తీసుకుంటామో సేమ్ అంతే సైజు పిండిని అయితే ఇక్కడ ఒక ఉండలాగా తీసేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం వెడల్పుగా అనాలి. ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఒక కవర్ని తీసుకోవాలి. మనం గారెలకి యూజ్ చేసే కవర్ ఉంటుంది కదా, సేమ్ అలా కొంచెం మందంగా ఉండేటువంటి కవర్ని అయితే తీసుకోవాలి. తీసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. ఇప్పుడు ఈ చపాతి తాల్చడానికి నేను ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే పారాషూట్ ఆయిల్ డబ్బా ఉంటుంది కదండి, సో ఆ ఆయిల్ డబ్బాని తీసుకుంటున్నాను. మనం కోళ్ళతో చేస్తే చపాతి అనేది రాదు, అలాగే చేతితో ఒత్తాలంటే అది ఒత్తడం కూడా సరిగా చాలామందికి రాదు కదా, అందుకని ఇక్కడ ఈ ఆయిల్ డబ్బాని తీసుకున్నాను. మీరు ఇలాంటిది ఇంకా వేరే ఆయిల్ డబ్బా కానీ లేదంటే వేరే మందంగా రౌండ్గా ఉన్నటువంటి డబ్బాని తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం చపాతీ కోసం ఉండ చేసాం కదా, దీన్ని ఇలా కవర్ మీద పెట్టేసి ఫస్ట్ చేతితో కొంచెం అయితే ఇట్లా వెడల్పుగా అనాలి. ఇలా అన్న తర్వాత ఇప్పుడు ఆయిల్ డబ్బా ఉంటుంది కదా, ఈ ఆయిల్ డబ్బాకి కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేయాలన్నమాట, కొంచెం స్మూత్గా జారడానికి. ఆ డబ్బాకి పిండి అనేది అంటుకోకుండా ఉండడం కోసం అనేసి ఆయిల్ని రాయాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, ఈ విధంగా తాల్చినట్లయితే ఇట్లా పెట్టేసి ముందుకు రోల్ చేస్తూ ఉండాలి డబ్బాని. ఇలా చేస్తుంటే ఈ విధంగా సన్నగా పల్సగా అవుతుంది అన్నమాట. మన గ్యారప్ప ఎలా ఉంటుందో ఆ విధంగా పల్సగా వస్తుంది. ఆ తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి, పెనం వేడెక్కిన తర్వాత ఈ రైట్ హ్యాండ్ని చపాతి మీద కరెక్ట్ మధ్యలో ఉండే విధంగా ఉండాలి. అరచేయి అనేది మధ్యలో పెట్టాలి. తర్వాత ఇలా లెఫ్ట్ హ్యాండ్ తోటి కవర్ని మెల్లగా తీయాలి. లటుకున్న గుంజనం అంటే ఆ 2 ముక్కలు అవుతాయి. ఇలా అయితే పెనం మీద ఈ విధంగా వేసేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనం వాటర్ని కానీ ఆయిల్ని కానీ అప్లై చేయాల్సిన అవసరం ఏం లేదండి. డైరెక్ట్ ఇలా వేడైన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మర్రేయాలి. ఇలా 2 వైపులా కూడా రొట్టె అనేది కాలాలి. ఇలా కాల్చిన రొట్టెని ఒక ప్లేట్లో వేసి పైన మూత పెట్టాలి. ఇలా మూత పెట్టడం వలన రొట్టె అనేది మెత్తగా ఉంటుంది, లేదంటే గట్టిగా అవుతుంది. సో చూడండి ఎంత మెత్తగా వచ్చిందో రొట్టె అనేది. ఈ రొట్టె తాల్చేటప్పుడు ఆయిల్ని అప్లై చేసాం కదా కవర్కి, ఇప్పుడు కాలిన తర్వాత ఆయిల్ అనేది ఏమీ ఉండదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.